వేపిన శనగపప్పు చట్నీ తయారు చేసుకోవడానికి వేపిన శనగపప్పు, కొబ్బరి, తాలింపుకు శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, సాల్ట్, వాటర్, ఆయిల్. తయారు చేసుకునే విధానము: స్టవ్ వెలిగించుకొని మూకుడులో కొద్దిగా నూనె పోసుకొని పచ్చిమిరపకాయలను మధ్యలో కట్ చేసుకొని మూకుడులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో వేపిన శనగపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో పచ్చిమిర్చి, కొబ్బరి, సరిపడా సాల్ట్, వెల్లుల్లి, చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఓ బౌల్లో తీసుకొని తాలింపు వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సాయమినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసి వేపుకోవాలి. కొద్ది వేగిన తర్వాత ఎండుమిర్చి, సగం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి వేపుకుని కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకున్నాక ముందుగా తయారు చేసిన శనగపప్పు చట్నీలో వేసుకుని తాలింపు వేసుకోవాలి. వేపిన శనగపప్పు చట్నీ రెడీ.